వెల్కమ్ బ్యాక్. జీవితం ఎంతో చిన్నది, ఉన్న సమయంలోనే అన్నీ చేయాలి. ఈ బిజీ జీవితానికి సెల్ ఫోన్ అత్యవసరమైపోయింది. అయితే చైనా ఫోన్ హల్చల్లతో సగటు మనిషి జీవితం ఇరుకాటంలో పడుతోంది. జగదీష్ మార్కెట్ సాక్షిగా జరుగుతున్న అక్రమాలపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ జగదీష్ మార్కెట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. చైనా మొబైల్స్ మార్కెట్లో హల్చల్ చేస్తుండటంతో ఉగ్రవాదులు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది పైరసీ సీడీల్ని కూడా తయారు చేస్తూ సినీ పరిశ్రమకు నష్టం కలిగించడమే కాకుండా అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు అబిడ్స్ పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది జనరల్ పోస్టాఫీస్. కానీ ఇప్పుడు ఆ పేరును జగదీష్ మార్కెట్ బీట్ చేసింది. దేశ విదేశాల్లో మాత్రమే దొరికే సెల్ ఫోన్లు ఇప్పుడు జగదీష్ మార్కెట్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, అనతికాలంలోనే ఈ మార్కెట్ ఆసియాలోని అతిపెద్ద సెల్ ఫోన్ మార్కెట్గా పేరు కూడా సంపాదించింది. కానీ వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మార్కెట్లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. సేమ్ కంపెనీకి ఇస్కో డిఫరెంట్ హై చైనా పిస్ కాపీ మోడల్స్ బి గాలా సాబ్ కాపీ హై చైనా బోలే తో ఎకదమ్ యే కంపెనీ కా నే హై Samsung బి లిఖా నే హై Samsung హై నోకియా Samsung లాంటి ఖరీదైన ఫోన్లకు అచ్చుగుద్దినట్టుండే డూప్లికేట్ ఫోన్లను తక్కువ ధర చెప్పి కస్టమర్లకు అంటగడుతున్నారు. ఒరిజినల్ ఫోన్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడమే కాకుండా తక్కువ ధరకే దొరుకుతుండటంతో వినియోగదారులు ఇక్కడి వ్యాపారుల ఉచ్చులు పడుతున్నారు. ఈ మార్కెట్లో కనీసం 1000కి పైగా షాపులున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఎంత లేదన్నా ఈ జగదీష్ మార్కెట్లో ప్రతిరోజు కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంటుంది. కానీ ఏ ఒక్క షాప్ యజమాని కూడా కొన్న వస్తువుకి బిల్లివ్వడు. బిల్లు లేని జీరో వ్యాపారం ఇక్కడ 3 సిమ్లు 6 సెల్ఫోన్లతో బాహాటంగానే సాగిపోతుంది. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లో సాగుతున్న ఈ జీరో వ్యాపారం ఫలితంగా ఏటా ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలకు గండి పడుతోంది. ఈ మార్కెట్లో కొన్న వస్తువు పాడైనప్పుడు సదరు వినియోగదారుడు వ్యాపారిని నిలదీసినా ఫలితం ఉండదు. ఒకవేళ ఎవరైనా గట్టిగా నిలదీస్తే అలాంటి కస్టమర్ పై దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో దొంగలించిన సెల్ ఫోన్లను ఈ మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకొని దొంగలు సొమ్ము చేసుకుంటారు. దొంగలకు ఈ జగదీష్ మార్కెట్ బంగారు బాతులా మారింది. మార్కెట్లో 10,000 రూపాయలు విలువ చేసే ఫోన్ని ఆ దొంగ నుంచి 1000 రూపాయలకే కొంటుంటారు.
తిరిగి ఆ ఫోన్ ని 5,000 నుంచి 8,000 కమ్మి జేబు నింపుకుంటారు. అంతేకాదు నీలి చిత్రాలు పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసి సినిమా ఇండస్ట్రీకి తూట్లు పడుస్తున్నారు. గతంలో నగరంలో ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలు చైనా సెల్ ఫోన్ ను ఉపయోగించారని నిఘా వర్గాలు గుర్తించాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల్ని తుంగలోకి తొక్కి చైనా ఫోన్లు ప్రతి చోట రాజ్యమేలుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్, సీరియల్ నెంబర్ లాంటి ఆధారాలతో వాటి డేటాను తెలుసుకోవచ్చు. అదే చైనా ఫోన్లో అయితే ఈ సదుపాయం ఉండదు. सैमसंग कंपनी का नहीं है, चाइना कंपनी है, सैमसंग कंपनी है, ओनर का रहता, उसके आईएमईआई नंबर आ रहे थे, हजारों आईएमईआई नंबर रहता, एक फोन को एक ही आईएमईआई नंबर चढ़ता, ये चाइना है, एक आईएमईआई पे 10 आईएमईआई चढ़ते, ऐसा रहता, चाइना उसको बनता, सैमसंग कंपनी का एक कंपनी है, ऐसा हर कंपनी का डिफरेंस अलग अलग रहता, हर फोन में दिखाता आईएमईआई नंबर, तो खाली शो को बताता आईएमईआई नंबर, उसको कहाँ ट्रेस होता करके आप कंप्यूटर पे मारो ये आईएमईआई नंबर इनवैलिड आईएमईआई नंबर बोल देता. అందుకే ఉగ్రవాదులు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు సామాన్యుడు ఈ జగదీష్ మార్కెట్ సాక్షిగా ప్రతిరోజు మోసపోతున్నాడు. బస్ లో ఉంటే ఫోన్ అయింది, పోయి స్థానిక పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటలేదు. ఇదేంటి చిన్నది ఫోన్ అయినా దాని మీద కంప్లైంట్ ఏం తీసుకోవాలి? అదే ఫోన్ మేము జగదీష్ మార్కెట్ లో చూస్తే జగదీష్ మార్కెట్ లో ఉంటున్నాను, ఆడ పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు, కొట్టి వెళ్ళి కొట్టేస్తున్నారు, తిట్టేసి పంపించేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ రక్షణ వ్యవస్థకు తూట్లు పడుస్తున్న ఈ జగదీష్ మార్కెట్ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు సంభవించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. కోనవరం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి నిపు పెట్టారు. ఈ సంఘటనలో ఫర్నిచర్ ఫైళ్లు ఖాళీ బూడిదయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయలను అటవీశాఖ సిబ్బంది ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులు. బస్సులో గ్యాంగ్ రేప్ సంఘటనపై 5వ రోజు ఢిల్లీ అట్టుడికింది. దేశ రాజధానిలోని మహిళలకు రక్షణ కరువైందని ఆందోళనకు దిగారు స్థానికులు. రాష్ట్రపతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళన కార్లపై వాటర్ క్యానన్లను ప్రయోగించారు పోలీసులు. అప్పటికే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. Thank you.
యూరోప్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ దేశాలు చలితో ఉనికిపోతున్నాయి. ఉక్రెయిన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంచు తుఫాన్ వల్ల 200 మందికి పైగా చనిపోయారు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సైబీరియాలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు యూరోప్లో మంచు తుఫాన్ జనాన్ని వణికిస్తోంది. చాలా చోట్ల -17 నుంచి -50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, పోలాండ్ దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చలితో జనం గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. రష్యా సైబీరియా ప్రాంతంలో -41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నోవోసిబిరిస్క్లో ఓ వ్యక్తి చలిపూలి తీవ్రతను ప్రత్యక్షంగా అందరికీ చూపించాడు. నీళ్లను మరిగించి కిటికీలోంచి బయటకు విసిరేస్తే ఏం జరిగిందో చూడండి. నీళ్లు కింద పడేలోపే ఎలా మంచుగడ్డలుగా మారిపోయాయో చూశారుగా. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రష్యాలో ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత వారం రోజులుగా ఇక్కడ వాతావరణం ఇలాగే ఉంది. ఉక్రెయిన్లో అయితే ఇంకా దారుణం. చలిపులి కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 1881 తరువాత ఇంత చలిని ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులంతా. రోడ్లపై పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాజధాని కీవ్లో కూడా అదే పరిస్థితి. ఐస్లో 100ల వాహనాలు కూరుకుపోయాయి. సెవస్టోపోల్ సముద్ర తీరంలో కూడా నీళ్లు గడ్డగట్టిపోతున్నాయి. నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉక్రెయిన్లో 1500 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్లో మంచు తుఫాన్ కారణంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తూర్పు యూరప్లోని ఇతర దేశాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తూర్పు యూరప్తో పాటు చైనా, పాకిస్తాన్ దేశాల్లో చలి తీవ్రత చాలా పెరిగింది. శాండాంగ్, హెనిన్ ప్రాంతాల్లో -10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శాండాంగ్ హైవేపై ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చెట్లు, కార్లు, భారీ ట్రక్కులు అన్నీ మంచుమయమైపోయాయి. ఐస్ తప్ప అక్కడేమీ కనిపించడం లేదు. హెనిన్ ప్రాంతంలో కూడా అంతే. మంచు పర్వతాల్లో చిక్కుకుపోయిన టూరిస్టుల్ని ఆర్మీ రక్షించింది. పాకిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో కూడా కనీ విని ఎరుగని రీతిలో మంచు కురుస్తోంది. పంజాబ్, ఆక్రమిత కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. పాకిస్తాన్, పంజాబ్లోని ముర్రే ప్రాంతంలో జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లన్నీ మంచుతో నిండిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు జనం. పాక్, పంజాబ్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. మంచు తుఫాన్లో ఇరుక్కున్న జనాన్ని కాపాడడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తానికి అటు తూర్పు యూరప్, ఇటు చైనా, పాకిస్తాన్లో కూడా మంచు తుఫాన్ జనాన్ని వణికిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ వన్.